తెలంగాణ మంత్రులు కేటీఆర్ మల్లారెడ్డిని ముస్లిం మత పెద్దలు కలిశారు. ఇవాళ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు వచ్చిన రాష్ట్ర పురపాలక పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు, కార్మిక శాఖ మంత్రి చామకుర మల్లారెడ్డి, మేయర్ చాంబర్లో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మహమ్మద్ బాబు వివిధ అంశాల గురించి చర్చిస్తున్నారు. ముస్లిం మత పెద్దలు కబుల్ షాషా తత్తారి, ముఫ్తీ ఖలీల్ అహ్మద్, మహమ్మద్ షాషా, ఇఫ్తికారి షాషా ఇచ్చి మంత్రులను స్వచ్ఛందంగా కలిశారు. కరోనా లాక్డౌన్, రంజాన్ ప్రార్థనపై చర్చించారు. లాక్డౌన్ కి పూర్తిగా మద్దతు ఇస్తామని ముస్లిం మత పెద్దలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా సామాజిక దూరాన్ని పాటించేందుకు తమ ఇళ్ల వద్దనే అన్ని ప్రార్థనలు నిర్వహించాలని ముస్లింలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలుస్తామని వారు తెలిపారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్ మల్లారెడ్డిని ముస్లిం మత పెద్దలు కలిశారు. ఇవాళ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు వచ్చిన రాష్ట్ర పురపాలక పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు, కార్మిక శాఖ మంత్రి చామకుర మల్లారెడ్డి, మేయర్ చాంబర్లో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మహమ్మద్ బాబా వివిధ అంశాల గురించి చర్చిస్తున్నారు. ముస్లిం మత పెద్దలు కబుల్ షాషా తత్తారి, ముఫ్తీ ఖలీల్ అహ్మద్, మహమ్మద్ షాషా, ఇఫ్తికారి షాషా వచ్చి మంత్రులను స్వచ్ఛందంగా కలిశారు. కరోనా లాక్డౌన్, రంజాన్ ప్రార్థనపై చర్చించారు. లాక్డౌన్ కి పూర్తిగా మద్దతు ఇస్తున్నామని ముస్లిం మత పెద్దలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా సామాజిక దూరాన్ని పాటించేందుకు తమ ఇళ్ల వద్దనే అన్ని ప్రార్థనలు నిర్వహించాలని ముస్లింలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలుస్తామని వారు తెలిపారు.